పరమాత్మ త్రయోదశాధ్యాయంలో మనకి జ్ఞానాన్ని సాధించుకునేందుకు ఉపాయాలను తెలియజెప్తున్నాడు వాటిలలో అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతి ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ అనేటువంటి సాధనాలను తన సాధనోపదేశ శ్లోకాలలో మొదటి శ్లోకంలో ఉపదేశించాడు వాటిల్లో మనం అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతి ఆర్జవం అనేటువంటి గుణాల గురించి అలాగే ఆర్య ఆచార్యోపాసనం అనేటువంటి గురించి విస్తృతంగా చర్చించేసుకున్నాము తరువాత వచ్చేటువంటి గుణం శౌచం అనేటువంటి గుణం ఈ శౌచం అనే గుణం చాలా ప్రధానమైనది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి ఈ రెండు రకాల శౌచం మానవులకు అత్యంతం అవసరం అని పరమాత్మ యొక్క అభిప్రాయం తెలుస్తోంది శౌచాన్ని రెండుగా మనం విభజించుకోగలిగినట్లయితే ఒకటి బాహ్య శౌచం కేవలం శరీరానికి లేదా ఆయా ఇంద్రియాలకు సంబంధించినటువంటి శౌచం భౌతికమైన శౌచం అని అనుకోవచ్చు ఈ శౌచాన్ని భౌతికమైనటువంటి పరిశుభ్రత శరీరం యొక్క శుభ్రత ప్రధానంగాను రెండవది ఆంతర శౌచం మానసికమైనటువంటి పరిశుభ్రత మనసులో ఏ రకమైనటువంటి దోషాలు లేకపోవటం ఈ రెండు రకాల శౌచాలను శౌచం అనే ఒకే పదంతో పరమాత్మ ఇక్కడ మన ముందు ఉంచుతున్నాడు రెండు రకాల శౌచాలు జ్ఞాన సముపార్జనకు చాలా కావలసిందే అని అభిప్రాయపడుతున్నాడు అందులో మొదటి శౌచం బాహ్య శౌచం శరీరేంద్రియాదుల యొక్క శుభ్రత అందులోను శరీరం యొక్క పరిశుభ్రత ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం అని మనకు కూడా తెలిసిన విషయమే చాలా ప్రధానమైనటువంటి అంశం శరీరం యొక్క పరిశుభ్రత మానవులు పాటించవలసిందే వాళ్ళ యొక్క మానవత్వం కోసం అని ఈ శుభ్రత మానసిక పరిశుభ్రత వైపు దారితీసే విధానం ఏమిటి అనేది కూడా మనకు తెలియాలి మానసిక పరిశుభ్రత ఎందుకు కావాలి అనే అంశం కూడా తెలియాలి ఇవన్నీ తెలియాలి అంటే ఉత్తంకుడి చరిత్ర కొద్దిగా మనం పరిశీలించుకోవాలి ఉత్తంకుడు అని ఒక మహానుభావుడు ఈయన చాలా గురు భక్తుడు చాలా కాలం గురువు గారికి సేవ చేసి గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసుకున్నవాడు దాదాపుగా విద్యాభ్యాసం పూర్తి అవుతున్న దశలోనే ఒక తపస్వికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ సంపాదించేసుకున్నవాడు తర్వాత ఎప్పుడో సాధించుకున్నటువంటి వాడు కాదు తపస్వికి ఉండాల్సిన లక్షణాలన్నీ విద్యాభ్యాస దశలోనే సాధించుకున్నవాడు ఏదో ఒక సందర్భంలో గురువుగారు ప్రవాసానికి వెళుతూ ఇతన్ని ఇంటి దగ్గర కాపలా ఉంచారు జాగ్రత్తగా కాపలా కాయని ఆ కాపలా కాయటంలో ఇతను కేవలం సామర్థ్యాన్నే కాకుండా వివేకాన్ని కూడా ప్రదర్శించాడు అని గురువుగారు తిరిగి వచ్చిన తర్వాత తెలుసుకున్నారు తెలుసుకుని చాలా సంతోషించారు సంతోషించి నీ విద్యాభ్యాసం పూర్తయినట్లేరా నీకు కార్యకార్య వివేకం వచ్చేసింది ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ మాటకి ఏది అర్థం అనే విషయం నీకు తెలిసిపోయింది కాబట్టి నీకు విద్యాభ్యాసం పూర్తయినట్లే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు ఇతను నిజమైన గురుభక్తుడే ఏమీ లోపం లేదు అయ్యా నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేశాను కదా మీకు తిరిగి చెల్లించుకోవాలి కదా గురుదక్షిణ అంటూ ఏదో ఒకటి ఇచ్చుకోవాలి కదా ఇచ్చుకుంటేనే కదా నేను వెళ్ళి పై ఆశ్రమం తీసుకోగలిగింది గురుదక్షిణ ఇవ్వకుండా గురువులకు రుణం తీర్చుకోకుండా ఎలా ఉంటాను అని అడిగాడు అడిగితే ఆయన అన్నారు తీర్చుకోవలసింది అలాంటివి ఏమీ లేవు నాకు వచ్చిన విద్య నీకు చెప్పాను నువ్వు దానికోసం ప్రత్యేకించి ఆలోచించక్కర్లేదు నువ్వు యథేష్టంగా వెళ్ళిపోవచ్చు అన్నారు అంటే కాదండి అలా కాదు ఇలా అవుతుంది ఆ శాస్త్రంలో ఇలా ఉంది ఇలా ఉంది అని ఇతను గురువుగారికి ఎదురు మాటలు చెప్పాడు చెప్తే ఆయన ఏం మాట్లాడలేదు మాట్లాడకుండా ఓపెన్ చేయి గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్ళిపోను అంటున్నావు కాబట్టి వెళ్లకుండా ఇక్కడే ఉండిపో కొన్నాళ్ళు ఇక్కడే ఉండిపో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు కొన్నాళ్ళు ఉన్నాడు గురువుగారు మాత్రం ఏమీ దాని గురించి మాట్లాడట్లేదు మళ్ళీ ఇతనే వెళ్ళి అయ్యా మీకు ప్రియమైనది ఏమైనా తెచ్చిస్తాను మీకు ప్రియమైన పని ఒక పని చేస్తాను మీకు ఇష్టమైన పని చేస్తాను ఆ పని చేసి నేను ఈ గురు రుణం నుంచి అవుతాను నాకు అనుమతి ఇవ్వవలసిందే అని మళ్ళీ ప్రార్థించాడు గురువుగారికి విసుగొచ్చింది ఆయనకి చెప్పవలసింది ఏమీ లేదు కావాల్సింది ఏమీ లేదు అందుకని నా వల్ల కాదు లోపల మీ గురు పత్ని గారు ఉంది కదా ఆవిడ్ని అడుగు ఏమన్నా చెప్తే దాన్ని ప్రకారం చెయ్యి చేస్తే నీకు తీరిపోయినట్టేలే అన్నాడు ఆవిడ దగ్గరకు వెళ్ళాడు ఉత్తంకుడు వెళ్ళి అమ్మా నేను ఇలా ఇంతకాలం గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేశాను ఈ రకంగా ఆయనతో మాట్లాడాను ఆయనేమో నన్ను మీ దగ్గరికి పంపించారు మీకేమైనా ఇష్టమైన పని ఉంటే నేను దాన్ని చేసి పెడతాను చేసి పెట్టి మీకు తృప్తిని కలిగించి నేను పై ఆశ్రమానికి వెళతాను గృహస్థాశ్రమానికి వెళ్తాను అన్నాడు అంటే ఆవిడంది చాలా మంచి సందర్భంలో చెప్పావు మంచి ఆఫర్ ఇచ్చావు నాకు నాలుగు రోజుల్లో పుణ్యక వ్రతం అని ఒక వ్రతం చేసుకోబోతున్నాను ఆ వ్రతం చేసుకునేటప్పుడు ఆ రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి భోజనం పెట్టాలి అంటే పౌష్య మహారాజుగారు అని ఒక రాజుగారు ఉన్నారు ఆయన భార్య దగ్గర మంచి కుండలాలున్నాయి ఉన్నాయి ఆ కుండలాలను నేను ధరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లయితే నాకు ఆ వ్రతం ఇంకా బాగా సిద్ధిస్తుంది సిద్ధించడంతో పాటు చూడటానికి కూడా అందంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఆ కుండలాలను తీసుకురా అని చెప్పింది ఈయన దాందే ఉందండి పౌష్యమహారాజు గారి దగ్గరికి వెళ్ళటం ఆయన భార్యని అడిగి మణి కుండలాలను తీసుకురావటమే కదండి తెచ్చేస్తాను అన్నాడు అంటే ఆవిడంది ఇది తెస్తేనే నీకు రుణ విముక్తి అని మాత్రం గుర్తుపెట్టుకో అది కూడా నాలుగు రోజుల్లో తెస్తేనే ఉంది లేకపోతే ప్రయోజనం లేదు అని కూడా చెప్పేసింది ఈయన బయలుదేరాడు బయలుదేరితే ఉన్నట్టుండి ఆయనకి దారిలో ఒక పెద్ద వృషభం ఆంబోతు లేదా ఎద్దు జంతువు ఒక పెద్ద వృషభం దాని మీద ఇంకా పెద్ద కాయం కలిగినటువంటి ఇంత పెద్ద శరీరం కలిగిన ఒక మనిషి కూర్చుని కనిపించారు ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే ఇంద్రుడే ఆ రూపంలో వచ్చాడు అని మహాభారతంలో స్పష్టంగా ఉంది ఆయన ఈయన్ని చూసి నాయన ఈ ఎద్దు పేడ తిను నువ్వు పేడ తిని బయలుదేరితే నీకు అనుకున్న కార్యం సక్రమంగా నెరవేరుతుంది అన్నాడు పేడ తినటం అంటే నేను తినను అన్నాడు ఇతను కాదు మీ గురువుగారు కూడా దీన్ని తిన్నారు మీ గురువుగారు కూడా దీన్ని తినే సిద్ధిని పొందాడు నేను సిద్ధిని పొందటానికి నీకు హేతువుని చూపిస్తున్నాను నీకు అపకారం చేద్దామనే ఉద్దేశం నాకేం లేదు తిను అన్నాడు దానికి అర్థాలు అంతరార్థాలు చాలా ఉన్నాయి ఎద్దు అంటే ఏమిటి లేకపోతే ఆ ఎద్దు మీద కూర్చున్నవాడెవరు ఆ పేడ అంటే ఏమిటి ఈ అమృతత్వం వీటికి సంబంధించినటువంటి అంతరార్థాలు చాలా ఉన్నాయి వాటి లోపలికి మనం వెళ్ళవద్దు ఇది పరమేశ్వరానుగ్రహం కోసం తినవలసినది అని ఆయనకి ఏదో కొంచెం అర్థమైంది తపస్వి అని అనుకున్నాం కాబట్టి ఆయనకు కొంచెం అర్థమైంది అర్థమయ్యి ఆ పేడని తినేశాడు తినేసిన తర్వాత ఇలాంటివి ఏమైనా తింటే ఆచమనం చేయాల్సినటువంటి అవసరం ఉంది మామూలు మన భాషలో చెప్పుకోవాలంటే కాస్త మంచినీళ్ళు తాగి నోరు శుభ్రం చేసుకుని వెళ్ళాలి మామూలు భాషలో ఇది శాస్త్రీయమైనటువంటి భాషలో దానికి ఆచమనం అని పేరు దానికి విధానం ఒకటి ఉంది దాని ప్రకారం చేసుకోవాలి ఇతను ఏం చేశాడు హడావిడిలో ఉన్నాడు నాలుగు రోజులే సమయం వచ్చింది గురుపత్ని నాలుగు రోజుల లోపల పౌష్యమహారాజు గారి దగ్గరకు వెళ్ళాలి అవి తీసుకోవాలి మళ్ళీ తిరిగి తెచ్చివ్వాలి అని ఈ తొందరలో ఉండి నుంచునే కాస్త ఆచమనం చేసేసి అది కూడా సక్రమంగా చేయకుండా హడావిడిగా పరిగెత్తుకుంటూ పౌష్య మహారాజు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు పౌష్య మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ పౌష్యమహారాజు గారిని పలకరించవలసినటువంటి విధానంలో పలకరించాడు కార్యార్థులైనటువంటి వారు కార్యార్థులై రాజుల దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్లే వాళ్ళు పలకరించవలసిన విధానం శాస్త్రీయంగా ఒకటి ఉంది ముందుగా వారికి స్వస్తి అని చెప్పాలి నీకు మంచిదగ్గుగాక అని వాళ్ళని ఆశీర్వదించాలి వాళ్ళని ఆశీర్వదించటంతో పని ప్రారంభించుకోవాలి అప్పుడు వారికి అర్థమవుతుంది ఈయన కార్యార్థి నా దగ్గరకు వచ్చాడు ఈయన కార్యం ఏదో ఉంది తీర్చవలసింది ఉంది అని అర్థమవుతుంది దాని ప్రకారం వెళ్ళాడు ఆశీర్వచనం చేశాడు చేస్తే మహారాజు గారు కూడా ఈ వ్యక్తిని చూసి ఈ వ్యక్తిలో ఉండేటువంటి తేజస్సును చూసి నిలబడి ఆయనకి స్వాగ స్వాగతం పలికాడు సాధారంగానే పూజించాడు కూర్చోపెట్టాడు కూర్చోపెట్టి నీ పని ఏమిటి అని అడిగాడు అడిగితే ఇది జరిగినటువంటి వృత్తాంతం మా గురుపత్ని గారి పుణ్యక వ్రతం కోసం మీ భార్య దగ్గర ఉండేటువంటి కుండలాలు కావాలి వాటిని మీరు ఇప్పిస్తే గనక నేను తీసుకువెళ్ళి మా గురుపత్నికి ఇచ్చి నా గురు రుణం తీర్చుకుంటాను అన్నాడు పౌష్యమహారాజు గారు అన్నారు అదేం పెద్ద విషయం కాదు నీలాంటి వాడు రావటమేంటి అడగటమేంటి మేము ఇవ్వకపోవటమేంటి అది మాకు పెద్ద పనేం కాదు అయితే నేను పనిలో ఉన్నాను నువ్వు అంతఃపురంలోకి వెళ్ళి అంతఃపురంలోకి బయట వాళ్ళు వెళ్ళకూడదు కానీ నువ్వు తపస్వివి ఋషికమారుడివి ముని కుమారుడివి నువ్వు వెళ్ళవచ్చు కాబట్టి నువ్వు అంతఃపురంలోకి వెళ్ళి రాణిగారికి నేను చెప్పానని చెప్పి ఆ మణికుండలాలను తీసుకో అన్నాడు ఈయన అంతఃపురంలోకి వెళ్ళాడు వెతికాడు వెతికితే ఆ రాణిగారు కనిపించలేదు రాణిగారే కనిపించలేదు కనిపించకపోవటంతో కొంచెం కోపంగానే మళ్ళీ పౌష్యమహారాజు గారి దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమయ్యా పెద్ద మనిషి నన్ను అంతఃపురంలోకి పంపించావు మీ రాణిగారి దగ్గరికి ఆవిడేమో అక్కడ లేదు లేని రాణి దగ్గరికి నన్ను పంపిస్తావే ఇదేం మర్యాద అన్నాడు అంటే పౌష్య మహారాజు గారు నేను అబద్ధం చెప్పేవాడిని కాదు మోసం చేసేవాణ్ణి అంతకంటే కాదు నా రాణి అంతఃపురంలో ఉంది నీకు కనిపించలేదు లేక కనిపించలేదు కాదు ఉండే కనిపించలేదు కనిపించలేదు అంటే నీలో ఏదో లోపం ఉంది నీ యొక్క పరిశుభ్రతలో ఏదో లోపం ఉంది ఆలోచించుకో నీవు గనక శుచివి కాకపోతే నా రాణి నీకు కనిపించదు ఎందుకంటే నా భార్య పతివ్రత పతివ్రత కాబట్టి ఆవిడ అశుచిగా ఉండేటువంటి మనుషులకు అశుచి అయినటువంటి ఆలోచనలో ఉండేటువంటి మనుషులకు కనిపించదు నువ్వు ఆలోచించుకో నీలో ఏదో రకమైన అశుచిత్వం ఉండే ఉంటుంది ఉంది కాబట్టే కనిపించలేదు అన్నాడు ఇతను ఆలోచించాడు ఆలోచించగా ఆలోచించగా తెలిసింది గుర్తొచ్చింది ఎద్దుపేడ తిన్న తర్వాత ఆచమనం సరిగ్గా చేయలేదు ఆ చేసిన ఆచమనం కూడా హడావిడిగా నుంచుని చేసుకుని ముందుకు వచ్చేసాను అది సరి అయిన పద్ధతి కాదు అని తెలుసు శాస్త్రీయమైనటువంటి మార్గం కాదు అని తెలుసు తెలుసు కూడా తప్పు చేశాను అని గుర్తొచ్చింది గుర్తొచ్చి ఏమండి ఇలా జరిగిందండి ఒక ఎద్దు మీద మహాకాయుడు ఒకడు కనిపించాడు ఎద్దుపేట తినమన్నాడు తిన్న తర్వాత నేను ఆచమనాన్ని హడావిడిగా నుంచుని చేసి వచ్చానండి అన్నాడు అంటే ఏమయ్యా మునికుమారా ఎంత పని చేశావు ఆచమనం అనేది ఎంత శ్రద్ధగా చేయాలి అని తెలియదా సామాన్యులకు కూడా తెలుసు కదా నుంచుని మంచినీళ్ళు తాకూడదు అని తెలుసు కదా నుంచుని మంచినీళ్ళు తాగకూడదు అని సామాన్యులే పాటిస్తూ ఉంటే నుంచుని ఆచమనం ఎట్లా చేసావయ్యా నుంచుని ఆచమనం చేయటం ఏంటి అది ఎక్కడి నుంచి ఫలిస్తుంది నుంచుని మంచినీళ్ళు తాగటమే తప్పు అంటే దానిలో శాస్త్రీయమైనటువంటి ఆచమనాన్ని నుంచుని ఎలా చేస్తావు అందులోను ఎంత హడావిడి ఉన్నా శాస్త్రీయమైనటువంటి పనులు చేసేటప్పుడు అశ్రద్ధ తగదు కదా నువ్వు ఎలా చేసావు కాబట్టి ఇప్పటికైనా ఆ తప్పు దిద్దుకో నీకు నారాణి కనిపిస్తుంది అన్నాడు అప్పటికప్పుడు ఉద ఉత్తం కూడా అక్కడే కాస్త చేతులు కాళ్ళు కడుక్కుని ముఖం కూడా కడుక్కుని నోరు కడుక్కుని అన్ని కరచరణాలన్నిటినీ శుభ్రం చేసుకుని మరి స్నానం చేయవలసినంత అవసరం లేకపోవటం వలన స్నానం చేయకుండా కేవలం చేతులు కాళ్ళు కడుక్కుని ముఖం కడుక్కుని నోరు శుభ్రం చేసుకుని శ్రద్ధగా తూర్పుకు తిరిగి ఆచమనం చేశాడు కూర్చుని ఆచమనం చేశాడు ఆచమనం చేసిన తర్వాత మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళాడు అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత ఆవిడ కనిపించింది ఈ ఆచమనం చేసి శుభ్రతను కలిగి ఉండటం వలన ఆవిడ కనిపించింది కనిపించి ఏమిటి పని అని అడిగింది అడిగితే నేను చెప్పాడు నా గురుగారి భార్య కోసం మణికుండలాలు కావాలి అది ఇవ్వవలసింది అని ఆవిడే వెంటనే అప్పటికప్పుడు తీసిచ్చేసింది తీసిచ్చేసింది ఏమీ సందేహం లేదయ్యా నీలాంటి పాత్రుడు వస్తే ప్రాణాలైనా ఇవ్వాలని ఉంది కదా అట్లాంటిది ఎంత ఎంతమాట ఇచ్చేస్తాను తీసేసుకో అందులో మా భర్త గారు చెప్పారనే అంటున్నావు కదా పతి ఆజ్ఞ అయింది నీలాంటి సత్పాత్రుడు దొరికాడు కాబట్టి ఇవ్వటంలో అభ్యంతరం ఏం లేదు ఇచ్చేస్తాను తీసుకో కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని విషయంలోనూ దీన్ని సంపాదించుకోవాలి అని తక్షకుడు వెంటపడుతున్నాడు ఆ తక్షకుడికి దొరకటం లేదు ఇది కాబట్టి నువ్వు గనక అశుభ్రమైన ప్రదేశాలలో పెట్టినా కింద పెట్టినా అజాగ్రత్తగా ఉన్నా ఏమాత్రం ఏమరుపాటు ఉన్నా సరే తక్షకుడు తీసుకువెళ్ళిపోతాడు ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా తీసుకెళ్ళి మీ గురుగారి ఇవ్వు అంది ఈయన మళ్ళీ వెనక్కి వచ్చి జరిగిన వృత్తాంతమంతా రాజుగారికి చెప్పాడు రాజుగారికి చెప్పి బయలుదేరతానండి అన్నాడు అంటే రాజుగారు అన్నాడు నీలాంటి ఉత్తముడు ఉత్తముడైనటువంటి ముని కుమారుడు మా ఇంటికి ఎప్పుడొస్తాడయ్యా ఇలాంటి ఉత్తముడు సర్వ లక్షణాలు కలిగి ఉన్నవాడు విద్యాభ్యాసం చేసుకున్నవాడు బ్రహ్మవర్చస్సుతో ఉన్నవాడు నా ఇంటికి ఎప్పుడొస్తాడు నీలాంటి వాడు వచ్చినప్పుడు నీలాంటి వాడికి అన్నం పెట్టి నేను తృప్తి పొందాలి అలాగే నా పితృదేవతలను నా దేవతలను అందరినీ తృప్తిపరచాలి అందువలన భోజనం చేసి వెళ్ళు అన్నాడు ఈ ఉత్తం కూడా హడావిడిలో ఉన్నాడు హడావిడిలో ఉండి నువ్వు భోజనం అంటే చేసి భోజనం అనే మాట వినబడిన తర్వాత ప్రయాణం చేయటం అనేది మంచి శకునం కాదు నువ్వు నేను ప్రయాణం అనంగానే భోజనం అన్నావు ఇప్పుడు భోజనం చేయకుండా వెళితే నాకు పైన పని జరగదు అందువలన నేను భోజనం చేస్తాను కాకపోతే నాకు ప్రత్యేకించి వంటలు ఎక్కువ ఎక్కువ పెట్టకు దాంతోనే సర్దేశయి ఉన్నదేదో పెట్టేయి అన్నాడు ఉన్నదేదో పెట్టేయనంగానే ఈయన వెంట వీళ్ళిద్దరు వెంటనే భోజనశాలకు వెళ్ళారు వీళ్ళు కూర్చోపెట్టారు ముందు ఆయనకి గౌరవంగా పీట వేసి ఆయన్ని కూర్చోపెట్టాడు రాజుగారు కూర్చోపెట్టి ఆయనకి వడ్డించమని చెప్పాడు ఆయన వడ్డి వడ్డించిన తర్వాత భోజనానికి ఉపక్రమించాడు ఏదో పరిశేచనం అది చేయవలసిందే అవన్నీ చేశాడు ఏదో త్రిశుభర్ణ సూక్తాలని చదవాలి అవన్నీ చదువుకున్నాడు చదువుకుని ముద్ద నోట్లో పెట్టుకుందామని అనుకుంటే అన్నం చల్లగా ఉంది అన్నం చల్లగా ఉంది దాంతోపాటు వెంట్రుకలు కూడా కనిపించినాయి చల్లగా ఉన్నటువంటి అన్నము అంటే ఇది ఏదో సుమారుగా రెండు మూడు గంటలు అయిపోయింది దీన్ని బండి అనే విషయం ఆయనకు అర్థమైంది బాగా చల్లగా ఉంది దాంతోపాటు వెంట్రుకలు కనిపించినాయి వెంట్రుకలు ఉన్నటువంటి అన్నము అలాగే చల్లగా ఉన్న అన్నము తినకూడదు అని శాస్త్రం చెప్తున్నది కదా చల్లగా ఉన్నది అంటే మరీ చల్లగా ఉన్న అన్నం తినకూడదు గోరువెచ్చగా ఉండేది కాస్త తినేంత వేడిలో ఉండేటువంటి అన్నాన్నే తినమని శాస్త్రం చెప్తుంది నన్ను ఇత ఇటువంటి మహానుభావుణ్ణి పైగా పని మీద వెళుతున్నవాణ్ణి ఆపి భోజనం పెడతానని ఇలాంటి చల్లటి అన్నము వెంట్రుకలు ఉండే అన్నము పెడతావా అని ఉత్తంకుడు కోపం తెచ్చుకున్నాడు కోపం తెచ్చుకుని ఇలాంటి చల్ల అన్నం పెట్టి నన్ను అవమానించావు కాబట్టి నువ్వు అంధుడు గాక అని శపించాడు కొంచెం శాపం ఇచ్చేంత కోపం ఉన్నటువంటి వాడే మహానుభావుడు శాపం ఇవ్వగలిగినటువంటి తపస్సు ఉన్నవాడే కాబట్టి శాపం పెట్టేశాడు శాపం పెడితే ఎందుకు శాపం పెట్టావని అడిగాడు రాజుగారు గారు ఎందుకు శాపం పెట్టావేంటి చల్లగా అన్నం ఉంది చూసుకోవాలా అక్కర్లేదా వెంట్రుకలు ఉన్నాయి చూసుకోవాలా అక్కర్లేదా వెంట్రుకలతో ఉన్నటువంటి అన్నం ఎవరూ తినకూడదు లేదా దాన్ని శుభ్రపరచటానికి ఏదో గోఘృతాన్నో ఆవు నేతినో దేన్నో వేసి అభిగారం చేసి శుద్ధం చేయాలి రెండోది యాతయామైనటువంటి అన్నం తినకూడదు మూడు గంటలు దాటితే ఆ అన్నాన్ని తినకూడదు అని ఉంది అది నాకు పెడతావు నువ్వు చూసుకోక్కర్లేదా రాజు ఉండి చూసుకోకుండా పెట్టావు కాబట్టి నీకు కళ్ళు పోవాలని నేను శాపం పెట్టాను అన్నాడు అంటే ఈ రాజుగారు కూడా కొంచెం అప్పటికి కూడా చూసుకోకుండా ఏం చేశాడంటే నాకు అంత దృష్టి లేకపోయినా అక్కడే నాకేం వెంట్రుకలు కనిపించడం లేదు చల్లగా ఉంది అని కూడా అనిపించడం లేదు భోజనం పెడతానన్న వాడికి నువ్వు శాపం పెడతానంటున్నావు కాబట్టి నీకు సంతతి లేకుండా ఉండాలి నేను శపిస్తున్నాను అన్నాడు నేను నేను శాపం పెట్టేశాను నీకు శాపం పెట్టేశాను ఎదురు అన్నాడు మొదలు ఒకడికొకడు శాపాలు పెట్టేసుకున్నారు శాపాలు పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆవేశం ఇద్దరికీ చల్లారింది చల్లారిన తర్వాత ఉత్తంకుడు అన్నాడు చూడు వెంట్రుకలు ఉన్నాయి ఇందులో చూడు చల్లగా ఉంది అన్నం అన్నాడు అంటే పాపం రాజుగారు అప్పుడు చూశాడు చూస్తే వెంట్రుకలు ఉన్నాయి ఆ రోజు ఆ వంట మనిషి జుట్టు విరబోసుకుని వంట చేసిందిట అందువలన అన్నంలో సహజంగానే పడేటువంటి వెంట్రుకలు పడ్డాయి జుట్టు విరబోసుకుని వంట చేయకూడదు అని ఈ సందర్భం ద్వారా ఈ ఉపాఖ్యానం ద్వారా తెలుస్తోంది జుట్టు విరబోసుకుని వంట చేసేసరికి అందులో వెంట్రు పడ్డాయి అని ఆయనకి ఎన్క్వైరీలో విషయం అర్థమైంది చల్లగా ఉంది చాలా ఆలస్యమైంది అని కూడా అర్థమైంది అర్థమయ్యి అయ్యో నన్ను క్షమించు నేను చూసుకోకుండా శాపం పెట్టాను నేను చూసుకోకపోవటం అనేది మాత్రమే తప్పు కాబట్టి నా మీద పెట్టినటువంటి శాపాన్ని ఉపసంహరించుకో అని రాజుగారు ఉత్తంకుణ్ణి ప్రార్థించాడు ప్రార్థిస్తే ఉత్తంకుడు అన్నాడు ఒకసారి శాపం అంటూ వచ్చిన తర్వాత దానికి తగ్గ తప్పు నీలో ఉన్న తర్వాత శాపం వెంటనే ఉపసంహరించడం కుదరదు కొన్నాళ్ళు ఈ గుడ్డితనాన్ని అనుభవించు కొన్నాళ్ళు అంధుడుగా ఉండు ఆ తర్వాత మళ్ళీ నీకు అంధత్వం పోతుందిలే అదే నీకు ఉపసంహారం అని చెప్పాడు చెప్పి మరి నేను నీకు శాపం ఉపసంహరించాను కదా నువ్వు నా మీద ఉండే శాపాన్ని ఉపసంహరించక్కర్లేదా అని అడిగాడు తప్పు నీలో ఉందని తెలిసింది కదా తప్పు లేకుండా నాకు శాపం పెట్టావు కదా మరి శాపాన్ని ఉపసంహరించుకోవచ్చు కదా అన్నాడు అంటే రాజుగారి తెలివైన వాడు ఆయన అన్నాడు నీ హృదయం మెత్తని హృదయం అయ్యా వాక్కు తీక్ష్ణంగా వచ్చిందంతేను అందువలన నేను ఎప్పుడైతే అయ్యా నన్ను క్షమించు అన్నానో వెంటనే నీ మనస్సు కరిగిపోయింది కానీ నా మనసు అలాంటిది కాదు నా హృదయం కఠినమైనది వాక్కు మాత్రమే మాట మాత్రమే తీయగా ఉంటుంది మెత్తగా ఉంటుంది అందువలన నా నాకు వచ్చిన కోపం ఇంకా తగ్గలేదు తగ్గలేదు కాబట్టి నీకు శాపానికి ఉపసంహారం పెట్టడం కుదరదు అన్నాడు అనేటప్పటికీ ఉత్తంకుడికి ఇంకా కోపం వచ్చింది వచ్చి అసలు నీ శాపమే చల్లదు పోవన్నాడు ఎందుకు చల్లదు అంటే నువ్వు ఒక కండిషనల్ శాపం పెట్టావు కండిషన్ ఏం పెట్టావు నేను ఏ రకమైనటువంటి దోషము లేకుండానే అన్నం పెడితే నువ్వు అందులో దోషం చూపించి నాకు శాపం పెట్టావు కాబట్టి నేను నీకు శాపం పెడుతున్నాను అన్నావు ఏమి శాపము నీకు సంతతి కలగకుండా ఉండాలి అని శాపం పెడుతున్నాను అన్నావు నీలో లోపం ఉందిగా దోషం ఉందిగా నేను చూపించానుగా ప్రూవ్ చేశాను కదా కాబట్టి నీలో దోషం ఉన్నది కాబట్టి నీ కండిషన్ చెల్లట్లేదు నీ కండిషన్ చెల్లట్లేదు కాబట్టి నీ శాపం కూడా చల్లదు పో అన్నాడు నా శాపానికి ఉపసంహారం ఉంది నీలో తప్పు ఉంది కాబట్టి నీలో తప్పుంది కాబట్టి నువ్వు పెట్టినటువంటి శాపానికి అసలు వాల్యూనే లేదు నీ శాపం ఫలించదు పో అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఇది మనకు కావలసినటువంటి కథలో ఒక అర్ధ భాగం ఈ భాగంలో మనం రెండు సంఘటనలను జాగ్రత్తగా చూసుకుంటే ఒకటి ఆచమనం చేయటం అనేటువంటి చిన్న అంశాన్ని మర్చిపోయినందుకు దాన్ని సరిగ్గా చేయనందుకు అశుచిగా ఉన్నందుకు అశుచిగా ఉన్నందుకు ఆ ఉత్తంకుడు అనేటువంటి మహానుభావుడు ఆ పతివ్రత శిరోమణిని చూడలేకపోయాడు ఒకవేళ ఒక సామాన్యమైనటువంటి భౌతికమైన శరీరాన్ని ధరించిన వాళ్లనే శుచిత్వం లేకపోతే చూడలేరు అనే అంశం గనక ఉన్నట్లయితే పతివ్రత కూడా కనిపించకపోతే మరి అసలు చూడటానికి శక్యమే కానటువంటి పరమాత్మను దర్శించటానికి ఏమాత్రం శుచిత్వాన్ని మానవులు పొందాలి ఏమాత్రం శుచిత్వాన్ని పొందితే బాహ్యమైనటువంటి శుచిత్వాన్ని బాహ్యంగా పరిశుభ్రంగా ఉండటాన్ని ఏమాత్రం సాధిస్తే ఏ రకమైనటువంటి శాస్త్రీయమైన విధానాలను అనుసరిస్తే ఏ రకంగా శాస్త్రీయ విధానాలతో శరీరాన్ని మన చుట్టూ ఉండేటువంటి ప్రాంతాల్ని అన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుకుంటే పరమాత్మ దర్శనం అవుతుంది అనే అంశానికి ఇది చాలా చిన్న తార్కాణంగా మనకు నిలుస్తుంది చాలా చిన్న విషయం భౌతికమైనటువంటి వస్తువే కనిపించినప్పుడు భౌతికానికి చాలా దూరంగా ఉండేటువంటి త్రిగుణాతీతమైనటువంటి ఆ పరమాత్మ అనేటువంటి పదార్థం తెలిసేందుకు అవకాశమే ఉండదు కాబట్టి శుచిత్వం అనేది చాలా ముఖ్యం అనే అంశాన్ని మనకు ఈ ఆఖ్యాయికలో ఈ అంశము ప్రధానంగా చెప్తుంది అలాగే పరమాత్మ కూడా శౌచం అనే పదం ద్వారా దాని ఇంపార్టెన్స్ని దాని ప్రాధాన్యాన్ని నొక్కి చెప్తున్నాడు ఈ ఆఖ్యాయికలోనే మొదటి భాగంలో రెండవ అంశమైనటువంటి భోజనం విషయంలో పరిశుభ్రత మనం తీసుకునేటువంటి ఆహారంలో పరిశుభ్రత మనం వాడుకునేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వస్తువులలో పరిశుభ్రత అనేది లేకపోతే ఏ మాత్రం ఫలితానికి దుష్ఫలితానికి దుష్పరిణామానికి అది దారితీస్తుంది అనే అంశాన్ని కూడా అది కొంచెం సూచనాత్మకంగా మనకు తెలియచేస్తుంది ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే పరిశుభ్రతకు అందులోనూ శాస్త్రీయమైనటువంటి పరిశుభ్రతకు ఉండేటువంటి ప్రాధాన్యం దాని ఇంపార్టెన్సు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ శౌచాన్ని దృష్టిలో పెట్టుకుని బాహ్యమైనటువంటి పరిశుభ్రత ఆ పరిశుభ్రత కేవలం మనకు తెలిసినటువంటి పరిశుభ్రతతో పరిమితం కాకుండా ఆ పరిశుభ్రత కంటే ఎక్కువైనటువంటి శాస్త్రీయమైనటువంటి పరిశుభ్రత అనే అంశం మీద కూడా మనం దృష్టిని సారించవలసినటువంటి అవసరాన్ని ఈ సందర్భం మనకు నొక్కి చెప్తోంది శాస్త్రీయమైనటువంటి పరిశుభ్రతను పాటించకపోయినట్లయితే శాస్త్రీయమైనటువంటి ఫలితాలు సత్ఫలితాలు రావు అనటంలో ఏమీ సందేహం లేదు ఆ ఫలితాలు వచ్చింది రానిది మనకు సరిగ్గా తెలియట్లేదు కాబట్టి తెలిసినా మనం పట్టించుకోవటం లేదు కాబట్టి దాన్ని ప్రాధాన్యాన్ని మనం విస్మరిస్తున్నామేమో అనిపిస్తోంది కానీ దాని ప్రాధాన్యాన్ని ఏమీ విస్మరించకూడదు అని మనకు ఆఖ్యాయిక అట్లాగే శౌచం అనేటువంటి పరమాత్మ యొక్క పదం రెండు కూడా స్పష్టంగా తెలియచెప్తున్నాయి రెండవది మానసికమైనటువంటి శౌచం మానసికమైనటువంటి శౌచాన్ని గనక సాధించుకోలేకపోతే పరమాత్మను దర్శించటం సాధ్యం కాదు అని మనం రెండవ అధ్యాయం నుండి చెప్పుకుంటూనే వస్తున్నాం మళ్ళీ 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 అదే అంశాన్ని చెప్పుకుంటూనే వస్తున్నాము దానికి కూడా ఇదే ఆఖ్యాయికలో చిన్న ఉదాహరణ ఉండటం అనేది ఆశ్చర్యం రాజుగారి దగ్గర నుంచి వీడుకోలు తీసుకున్నాడు ఉత్తంకుడు తీసుకుని గురుపత్ని దగ్గరకు బయలుదేరాడు బయలుదేరితే మధ్యలో ఏదో అవసరం వస్తూనే ఉంటుంది కదా శారీరకమైనటువంటి అవసరం కోసం జలస్పర్శ కోసం ఆ వ్యక్తి ఏమీ చేయలేక ఒక చెట్టు కింద కాస్త శుభ్రంగా ఉన్నది అనుకునే చోట ఆ కుండలాలను పెట్టి తన పని కోసం వెళ్ళాడు అప్పటికే ఒక క్షపణకుడు అంటే ఒక భిక్షువు రూపంలో ఉండేటువంటి వ్యక్తి అతన్ని అనుసరిస్తున్నాడు అనుసరించే వ్యక్తి కొన్నిసార్లు కనిపిస్తున్నాడు కొన్నిసార్లు కనిపించటం లేదు అనే అంశాన్ని గమనిస్తూనే ఉన్నాడు ఎవరో తనని అనుసరిస్తున్నారు అనే అంశం తెలుస్తూనే ఉంది కానీ చేసేదేమీ లేక అక్కడ పెట్టాడు జాగ్రత్తగాను ఈయన పెట్టాడో లేదో ఆ భిక్షువు పరిగెత్తుకుంటూ వచ్చాడు దాన్ని తీసుకుని పరిగెత్తుకు వెళ్ళిపోయాడు ఈయన కాళ్ళు గడుక్కుని వచ్చే లోపలే ఇదంతా జరిగిపోయింది ఈయన కూడా వేగంగా ఆ భిక్షువు వెంట పరిగెత్తాడు పరిగెత్తి చివరికి ఆ భిక్షువును పట్టుకున్నాడు పక్ష కష్టం మీద పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఆ భిక్షువు కాస్త ఒక పాము రూపం ధరించి అక్కడేదో బిలం ఉంటే బిలంలోంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఈయన కూడా తక్కువడుకాడు ఈయన కూడా అనన్య సామాన్య తపశ్శాలి ఈయనేం చేశాడు తన చేతిలో పాలాస దండం ఉంది బ్రహ్మచారులు పాలాస దండం అనే ఓ దండాన్ని ధరించాలి ఆ దండాన్ని ధరించి ఉన్నాడు ఈయన ఆ పాలాస దండంతోనే తవటం ప్రారంభించాడు ఆ పాలాస దండం ఎలా ఉందిటంటే ఇంద్రుడి వజ్రాయుధంలా ఉందిట ఈయన తపశ్శక్తికి దాంతో ఈయన కూడా తవటం ప్రారంభించాడు తవ్వుకుంటూ ఈయన లోపలి లోపలికి వెళ్ళిపోతున్నాడు ఆ బిలంలోంచి ఆ తక్షకుడు లోపలికి పాతాళం దాకా వెళ్ళిపోయాడు ఈయన కూడా పాతాళం దాకా తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు పాతాళం దాకా తవ్వుకుంటూ వెళ్ళిన తర్వాత అతనికి విచిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు విచిత్రమైన సంఘటనలన్నీ కనిపించినాయి మనకు పెద్దగా ఉపయోగం లేదు అందువలన దాన్ని ముట్టుకోవటం లేదు సో కనిపించినాయి కనిపించిన తర్వాత దేవతలను ప్రార్థించాడు దేవతలను ప్రార్థిస్తే వాళ్ళెవరో మరో వినలేదు చివరికి ఇంద్రుణ్ణి ప్రార్థించాడు ఇంద్రుడు కోట లోపల తక్షకుడు ఈ మణికుండలాలను దాచుకున్నాడు ఆ దాచుకున్నటువంటి తక్షకుడు బయటికి రావటానికి పొగ కావాలి ఆ పొగ రావడానికి నేను ఉపాయం చెప్తున్నాను దాన్ని అనుసరించమన్నాడు దాన్ని అనుసరించాడు పొగ వచ్చింది పొగ వచ్చి మొత్తం ఆ నాగలోకం అంతా చుట్టుముట్టింది చుట్టుముట్టేసరికి తక్షకుడు కూడా బయటకు వచ్చాడు బయటకు వచ్చి అయ్యా ముందు ఆ పొగ ఆ పువ్వు మేము భరించలేము పాముల పుట్టలో పొగ పెట్టినట్టు మాకు పొగ పెట్టావు లోకం మొత్తానికి నీ మణి నీకు కావాల్సిన మణికొండల లేవో నీకు ఇస్తాను నువ్వు తీసుకెళ్ళిపోమని ఇచ్చేశాడు ఈయన తీసేసుకున్నాడు తిరిగి వచ్చాడు అప్పటికే నాలుగో అయింది గురుపత్ని ప్రతీక్షణ చేస్తోంది ప్రతీక్షిస్తోంది ఎదురు చూస్తోంది వీడేడు వెళ్ళినవాడు ఎక్కడికి ఇంకా రావటం లేదు అని శపిద్దామా అని కూడా ఆలోచన చేస్తోంది ఆ ఆలోచనలో ఉండగా ఆయన వెళ్ళాడు గురుపత్నికి మణికుండలాన్ని ఇచ్చాడు గురు రుణం తీరింది అని అనుకున్నాడు ఇది ఆఖ్యాయికలోని రెండవ భాగం ఈ భాగంలో మనకేమి శౌచం గురించిన ప్రస్తావన సరిగ్గా దొరకదు కానీ ఈ కారణం వలన ఇంత శ్రమ చేసి పాతాళం దాకా తవ్వుకుంటూ వెళ్ళవలసి రావటం వలన పాము లేదా తక్షకుడు సర్పజాతికి నాగజాతికి చెందినవాడు తన కార్యానికి విఘ్నం చేసినందువలన కొంచెంలో కొంచెం గురుపత్ని శాపం ఇచ్చేటువంటి సందర్భం కూడా రావటం వలన ఈ ఉత్తంకుడికి తెలియకుండా ఆ క్షణాన సర్పాల మీద ద్వేషం పెరిగింది ఎంత ద్వేషం పెరిగింది అంటే చివరికి జనమేజయుడు చేసినటువంటి సర్పయాగంలో ఈ ఉత్తంకుడు కూడా ఒక ఋత్విక్కుగా తనంతట తాను వచ్చేంత స్థాయికి ఆ ద్వేషం పెరిగింది ఆ ద్వేషానికి కారణం ఏమైనా ఉండొచ్చు కానీ శౌచాన్ని పాటించాలి ఏ జాతి మీద ఏ వ్యక్తి మీద అనవసరమైనటువంటి ద్వేషాన్ని కలిగి ఉండకూడదు కేవలం సంఘటనలను మాత్రమే చూసుకోవాలి అలా జరిగినటువంటి సంఘటన దాన్ని మనం ఎలా తప్పించుకున్నాము లేదా దాన్ని మన సామర్థ్యంతో ఎలా దాటి వచ్చాము అని మాత్రమే ఉంచుకోవాలి కేవలం వ్యక్తుల మీదో లేదా జాతుల మీద ద్వేషాన్ని పెంచుకోవటం వలన మనస్సు పాడవటం తప్ప ఏమీ ఉపయోగం లేదు అనే అంశాన్ని ఈ ఉత్తంకుడు విస్మరించేశాడు విస్మరించి చేయరాని అకార్యానికి తాను కూడా రుత్పిక్కుగా బయలుదేరాడు అని ఆ ఉత్తంకుడు యొక్క ఆర్త్విజయానికి హేతువుగా ఈ ఆఖ్యాయికలోని భాగం మనకు చూపిస్తోంది రాజుగారు చెప్పాడు రాజుగారి గారు ఏమని చెప్పాడు శుచిత్వం ఎంత ముఖ్యమో నీకు తెలియదా అని చెప్పాడు శుచిగా ఉండటం అనేది కేవలం బాహ్యమైనటువంటి శుచిత్వమే కాదు ఆంతరంగా మనసులో ఏ రకమైన దోషము లేకపోవటం అని ఇతను చదువుకున్నదే కదా విద్యాభ్యాసంలో భాగమే కదా అవేమి ఈ కాలపు విద్యాభ్యాసాలు కావు కదా మానసికమైనటువంటి అభివృద్ధిని మానసికమైనటువంటి పరిశుభ్రతను బోధించేటువంటి విద్యలు కబదా అటువంటి విద్యలలో విన్నా కూడా అలాంటి విషయాన్ని రాజుగారి నోటి ద్వారా విన్నా కూడా ఇతని మనసులో ఇంకా పరిపూర్ణత రాలేదు ఆ పరిశుభ్రత రాలేదు రాకపోవటం వలన చేయకూడని అకార్యానికి తను కూడా వెళ్ళాడు వెళ్ళి ఆ అకార్యంలో పాలు పంచుకున్నాడు దానికి ఫలితం ఏమనుభవించాడో భగవంతుడికే తెలియాలి కాబట్టి మానసికమైనటువంటి శౌచం ఆంతర శౌచం ఈ శౌచాన్ని శౌచం యొక్క ప్రాధాన్యాన్ని కూడా మనకు దూరంగా ఈ ఉపాఖ్యానం గుర్తు చేస్తుంది ఏ రకంగానూ జ వ్యక్తుల మీద కానీ జాతుల మీద కానీ మరొక వస్తువుల మీద కానీ ద్వేషాన్ని కలిగి ఉండకూడదు వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యంతో ఆ సందర్భాలను దాటి ఆ కష్టాలను దాటి ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని కూడా ఈ రెండు అంశాలతో కూడినటువంటి ఉపాఖ్యానం మనకు బోధిస్తోంది అట్లాగే రెండు విధాలుగా ఉండేటువంటి శౌచాన్ని శౌచం యొక్క ప్రాధాన్యాన్ని ఉపాఖ్యానం మనకు సూచిస్తోంది పరమాత్మ కూడా శౌచం అనేది పరమాత్మ దర్శనంలో చాలా ముఖ్యమైనటువంటి సాధనం అని చెప్తున్నాడు ఈ శౌచం విషయంలో మన దృక్పథం కొంచెం మారాలి అని కూడా నాకు అనిపిస్తున్నది శౌచం అంటే కేవలం మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటము లేదా మనం ఉన్న మనం అడుగు పెట్టుకున్నటువంటి ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవటమో దాని చుట్టూ ఉండేటువంటి వస్తువులు కానీ ప్రాంతాలు కానీ ఎంత అపరిశుభ్రంగా మారినా సరే మనం పట్టించుకోకపోవటమో అనేటువంటి ఒక దుస్సంస్కృతి నుండి లేదా ఆ కుబుద్ధి నుండి మానవులు బయటికి రావలసిన అవసరం ఉందేమో అని కూడా అనిపిస్తోంది కెమికల్ పొల్యూషన్ మనం స్నానం చేసేటువంటి నీళ్లలో లేదా మనం తాగవలసినటువంటి నీళ్లలో మనం చేస్తున్నటువంటి అన్యాయం లేదా ఒక రకమైనటువంటి కాలుష్యం అపరిశుభ్రత నదులు చెరువులు వీటి స్థాయిని దాటి సముద్రాల దాకా వెళ్ళినటువంటి మన యొక్క అపరిశుభ్రత మనం అభివృద్ధిగా భావించేటువంటి పదార్థాల యొక్క అపరిశుభ్రత వీటన్నిటినీ మనం తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎట్టి పరిస్థితులలోనూ మనం పుణ్యతీర్థాలను కానీ లేదా నదులను కానీ సముద్రాలను కానీ వీటిని అపరిశుభ్రం చేసేటువంటి అశౌచానికి మనం దారి తీసుకోకూడదు అలాంటి అశౌచానికి మనం తప్పకుండా దూరంగా ఉండాలి కేవలం శరీర శౌచమే కాకుండా మనం ఉండే చుట్టుపక్కల ప్రాంతాల శౌచాన్ని కూడా మనం సరియైన రీతిలో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా అనిపిస్తూ ఉన్నది అలాంటి శౌచం యొక్క ప్రాధాన్యాన్ని పరమాత్మ చెబుతూ ఆచార్యోపాసనం అనే దాని పక్కనే శౌచం అనే అంశాన్ని ఉంచాడు శౌచం అనే అంశమే కాకుండా ఆధ్యాత్మిక సాధనల్లో కావచ్చు లేదా సాధారణమైనటువంటి సాధనలలో కావచ్చు దేనికైనా సరే స్థిరత్వం చాలా ప్రధానం అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు స్థిరమైన బుద్ధి స్థిరమైన ప్రయత్నం ఈ రెండూ లేకుండా మానవుడు ఏ రకమైనటువంటి విజయాన్ని సాధించలేడు అని అభిప్రాయపడుతున్నాడు ఆ అభిప్రాయంతో శౌచం పక్కనే స్థైర్యం అనే పదాన్ని ఉంచాడు మానవుడు స్థిరంగా ఉండాలి సాధించుకోదలుచుకునేటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి మార్గంలో స్థిరంగా నిలిచి ఉండేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి స్థిరమైన ప్రయత్నం చేయాలి స్థిరమైన భావనతో ఉండాలి స్థిరమైన బుద్ధితో ఉండాలి ఆ బుద్ధితో ఉన్నప్పుడే ఆ లక్ష్యం అందుతుంది ఆ లక్ష్యం సాధారణ లక్ష్యమైనా కావచ్చు లేదా తత్వజ్ఞానం అనేటువంటి లక్ష్యమైనా కావచ్చు రెండు రకాల లక్ష్యాలు స్థిరత్వం ద్వారా మాత్రమే సమకూరుతాయి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు ఈ స్థిరత్వానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఎన్నో కోకల్లలుగా ఉన్నాయి అందులో ఒక సంగ్రహ ఉదాహరణ తీసుకున్నట్లయితే దత్తాత్రేయ స్వామి వారి దగ్గర పింగళనాగుడు అనే ఒక ఆయన ఉండేవాడు పింగళనాగుడు అని పేరు పెద్ద పేరు పొందినటువంటి ఋషులలో ఆయన లేడు చాలా కాలం పాటు స్వామివారికి సేవ చేస్తూనే ఉన్నాడు ఆయనకు సేవలు సపర్యలు చేస్తూనే ఉన్నాడు ఆయన కూడా ఏమీ కాదనటం లేదు ఇతరులను మిగతా వాళ్ళని పరీక్షిస్తున్నాడు కానీ ఈయన్ని మాత్రం పరీక్షించటం లేదు కూడా ఉంచుకున్నాడు ఈ పింగళనాగుడు దత్తాత్రేయున్ని సేవిస్తూనే ఉన్నాడు సేవిస్తూనే ఉన్నాడు సంవత్సరాలు వెళ్ళినాయా ఎన్ని రోజులు వెళ్ళినాయి అనే విషయం ఏమీ తెలియదు ఎంతోమంది వస్తున్నారు ఒట్టి చేతులతో వస్తున్నారు చేతి నిండా ఫలితాలను తీసుకుని వెళ్ళిపోతున్నారు చుట్టు చేతులతో వచ్చాడు కార్తవీర్యార్జునుడు వెయ్యి చేతులు తీసుకువెళ్ళిపోయాడు ఇంకా పరశురాముడు ఆ చేతులు పూర్తిగా నరికి వచ్చాడు ఆయన వేరే రకంగా సిద్ధి పొంది వెళ్ళాడు ఎంతమందో వస్తున్నారు వెళుతున్నారు కానీ ఈ పింగళనాగుడికి ఏమీ ఫలితం దక్కటం లేదు నాయకుడికి ఏమీ సిద్ధి అందటం లేదు ఏమీ తత్వజ్ఞానం కలిగిన దాఖలాలు లేవు ఏమీ లేవు అయినా సరే ఆయన ఏమాత్రం విసిక్ విసుక్కోకుండా స్వామికి సేవ చేస్తూనే ఉన్నాడు స్వామికి సేవ చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఒకరోజు ఆయన పింగళనాగుని పిలిచాడు పిలిచి ఎరా నాయన ఎన్నేళ్లుగా చేస్తున్నావు ఎన్నేళ్లు చేస్తావు ఎందుకోసం చేస్తున్నావు ఆ ఫలితం అందుతోందా ఇవేనా ఆలోచించావా అని అడిగాడు అడిగితే స్వామి నాకువేమీ లేవు స్థిరంగా నేను మీ సేవ చేసుకుంటూ ఉంటాను స్థిరంగా మీరు చెప్పిన మార్గంలో సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అది ఎప్పటికందుతుంది అప్పటికి అందుతుంది మీ అనుగ్రహం ఎప్పటికి ఉంటే అప్పటికి అందుతుంది నాకు దాని మీద దృష్టి లేదు నేను చేయవలసిన సాధనం మీద మాత్రమే దృష్టి అని అన్నాడు ఆయన చాలా సంతోషించారు సంతోషించి మిగతా వాళ్ళకి చేసినట్లుగా మొదలు సిద్ధిలిచ్చి తర్వాత కొంత దూరం పోయిన తర్వాత తత్వజ్ఞానం ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి నీకొద్దు నువ్వు చాలా కాలం పాటు ఉన్నావు స్థిరంగా ఉన్నావు కాబట్టి ఇప్పటికిప్పుడు నిన్ను నాలో లయం చేసేసుకుంటాను ఇప్పటికిప్పుడు ఇంకా సిద్ధి తత్వజ్ఞానం ఈ కథలేమో వద్దు మనకి ఇప్పటికిప్పుడు నిన్ను నానో లయం చేసేసుకుంటున్నాను అని చెప్పి ఆ పింగళనాగుడు అనే ఆయన్ని తనలో లయం చేసేసుకున్నాడు అని మనకు పురాణం తెలియజేస్తోంది ఈ సంఘటన ద్వారా స్థిరంగా గనక సాధించుకోగలిగితే స్థిరంగా గురుసేవ చేయగలిగితే స్థిరంగా సాధనం చేసుకోగలిగితే స్థిరమైనటువంటి ప్రయత్నాన్ని కలిగితే మానవుడు మానవుడు సాఫల్యాన్ని పొందవచ్చు అని మనకు తెలుస్తోన్నది అలాంటి సాఫల్యాన్ని ఇచ్చే సాధనాన్ని పరమాత్మ స్థైర్యం అనే పదంతో మనకు చూపిస్తున్నాడు స్థిరంగా ఉండమంటున్నాడు ఆ లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా అన్నిటికంటే పెద్దదైనా సరే ఆ లక్ష్యాన్ని సాధించే మార్గంలో స్థిరంగా ఉండి లక్ష్యాన్ని సాధించిన తరువాతే వెనక్కి తిరిగి చూసుకోమంటున్నాడు లక్ష్యాన్ని సాధించే వరకు మాత్రం అందులోంచి చాంచల్యాన్ని కలిగి ఉండవద్దంటున్నాడు తిరిగి వచ్చేటువంటి లేదా మార్చుకునేటువంటి లక్ష్యాన్నే మార్చుకునేటువంటి చాంచల్యాన్ని కలిగి అంటున్నాడు స్థిరంగా ఉండి స్థిరంగా సాధన చేసుకోమంటున్నాడు స్థైర్య స్థైర్యం అనే పదం ద్వారా ఈ అభిప్రాయాన్ని పరమాత్మ వెల్లడిస్తున్నాడు వీటన్నిటికీ సాధనంగా ఆత్మ వినిగ్రహ అని చెప్తున్నాడు అమానిత్వం రావాలన్నా అదంభిత్వం రావాలన్నా అహింస రావాలన్నా క్షాంతి రావాలన్నా రుజుత్వం రావాలన్నా ఆచార్యోపాసనం పరిపూర్ణంగా సిద్ధించాలన్నా శౌచం కలగాలన్నా స్థిరత్వం ఉండాలన్నా అన్నిటికీ ఆత్మ వినిగ్రహ శరీరాన్ని మనస్సును అదుపులో ఉంచుకునేటువంటి లక్షణాన్ని అలాగే శరీరాన్ని మనస్సును లక్ష్య సాధనకు అనువుగా మార్చుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండమంటున్నాడు ఆ కలిగి ఉండవనే పద అర్థానికి సూచనగా ఆత్మ వినిగ్రహ అని అంటున్నాడు తనను తాను నిగ్రహించుకోవటం తన మనస్సును తాను నిగ్రహించుకోవటం తన శరీరాన్ని లక్ష్య సాధనకు అనువుగా మార్చుకోవటం అని సాధకులు సాధారణ మానవులు అందరూ చేయాల్సిందే అని సూచిస్తున్నాడు ఆ సూచనతో ఆత్మ వినిగ్రహ అని చెప్తున్నాడు ఈ రకంగా ఈ శ్లోకంలో అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతి ఆర్జవం అనే ఐదు గుణాలు ఆచార్యోపాసనం అనేటువంటి గుణము శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ అనే మూడు గుణాలు మొత్తం తొమ్మిది గుణాలను పరమాత్మ మొదటి శ్లోకంలో ఉపదేశం చేశాడు ఈ గుణాలను సాధించుకుని మానవులు తమ తమ ప్రయత్నాలకు సాఫల్యాన్ని పొందాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు తమ తమ లక్ష్యాలను ఈ గుణాల ద్వారానే సాధించుకోవాలి ఈ గుణాల ద్వారానే లక్ష్య సాధనకు మానవులు ప్రయత్నం చేసుకోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు మనం పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని గ్రహిద్దాం గ్రహించుకుని అమానిత్వాది గుణాలను ఐదు గుణాలను ఆచార్యోపాసనాన్ని స్థిరంగా సాధించుకునే ప్రయత్నం చేద్దాం దానితో పాటుగా శౌచం శాస్త్రీయమైనటువంటి బాహ్య శౌచం శాస్త్రీయమైనటువంటి మానసికమైనటువంటి శౌచం మనం పరిశుభ్రంగా ఉండటం మన చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలు కలుషితంగా మారకుండా చూసుకోవటం కలుషితంగా మారి ఎవరికీ ఉపయోగం లేనటువంటి స్థితిని పొందే ఇది దశ లేకుండా ఆ దశకు రాకుండా చూసుకోవటం అనే అంశాన్ని జాగ్రత్తగా చూసుకుందాం ఆ శౌచాన్ని మనం పరమాత్మ జ్ఞానానికి అందుకునే స్థాయికి పెంచుకుందాం పెంచుకుని మనం పరమాత్మ దర్శనం పొందేటువంటి ప్రయత్నం చేసుకుందాం అదేవిధంగా మన లక్ష్య సాధనలో మనం స్థిరంగా ఉండేందుకు ప్రయత్నం చేసుకుందాం అదేవిధంగా మన లక్ష్య సాధనకు అనువుగా మన శరీరేంద్రియాలన్నీ సహకరించేటట్లుగా మనం ప్రయత్నించుకుందాం మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి మన లక్ష్య సాధనకు తోడుగా నిలవవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం